నుంచి తలపెట్టిన తమ్మిడి హట్టి మేడిగడ్డ బ్యారేజ్లపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు మంత్రి హరీష్ రావు నాగ్పూర్కి వెళుతున్నారు. మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గిరీష్ మహాజన్తో నాగ్పూర్లోని విధాన్ భవన్లో హరీష్ బృందం సమావేశం కాబోతోంది. గోదావరి బ్యారేజీలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఓ కొలిక్కి వచ్చినందున పనులు జోరందుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులతో మహారాష్ట్రకు సంబంధం ఉన్నందున వీటి రీడిజైనింగ్ గురించి ఆ రాష్ట్ర సీఎంకు ఫోన్లో వివరించారు. ఇందులో భాగంగానే గోదావరిపై నిర్మించనున్న ప్రాజెక్టుల వివరాలను తెలిపేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం నాగపూర్ వెళుతోంది. మంత్రితో పాటు వెళ్లే బృందంలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్రావుతో పాటు మరో ముగ్గురు చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. తుమ్మిడిహట్టి కాళేశ్వరం వద్ద నిర్మించనున్న బ్యారేజీలు, ప్రాజెక్టుల రీడిజైనింగ్తో పాటు గడ్చిరౌలి జిల్లా సరిహద్దులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కూడా హరీష్ బృందం వివరాలు అందించనుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి నదిలో 160 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు గతంలో కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లినప్పుడే అంగీకరించిన ఫడ్నవీస్ తాజా ప్రతిపాదనల పట్ల కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.